Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Traplo Chandrababu, TDP lo Vyuhakartala Gadabida. Vache ennikalalo gelupu lakshyanga TDP adhineta Chandrababu adugulu vestunnaru. 45 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ వ్యూహకర్తలను నియమించుకున్నారు. 2019 ఎన్నికలలో జగన్ను వ్యూహకర్తలే గెలిపించారనేది టీడీపీ నమ్మకం. ఇప్పుడు వారి సహకారం తమకు అదనంగా బలంగా మారుతుందని నమ్ముతున్నారు. కానీ అక్కడే తేడా కొడుతోంది. జగన్ ట్రాప్లో టీడీపీ చిక్కుకుందా అనే సందేహం మొదలైంది. టీడీపీ వ్యూహకర్తల వ్యూహాలు పార్టీ నేతల కంటే ముందుగానే వైసీపీకి చేరుతున్నాయి. గతంలో వైసీపీకి పనిచేసిన వ్యూహకర్తలే టీడీపీ కోసం పనిచేస్తుండటంతో వారి పనితీరు పైన పూర్తి అవగాహన ఉన్న వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీ ముఖ్య నేతల్లో ఆందోళనకు కారణమవుతోంది. టీడీపీని స్థాపించి 40 ఏళ్ళు అయింది. చంద్రబాబు రాజకీయ అనుభవం 45 ఏళ్ళు. ఇప్పుడు జగన్ పోరాటం వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ నమ్ముకున్న వ్యూహకర్తల వయస్సు 40 ఏళ్ళు. 2019 ఎన్నికలలో జగన్ గెలుపు కోసం పనిచేసిన ఐపాక్ ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన వారే ఇప్పుడు టీడీపీకి వ్యూహకర్తలుగా చేరారు. అటు జగన్కు అదే టీం సభ్యులు పనిచేస్తున్నారు. గతంలో జగన్ గెలుపు కోసం పనిచేసిన వారు కావడం ఇప్పుడు తమకు మద్దతుగా నిలుస్తుండటంతో తమకు మేలు చేస్తుందని టీడీపీ అంచనా వేసింది. జగన్ వ్యూహాలు బలాలు బలహీనతలపైన వీరికి పూర్తి అవగాహన ఉండడంతో తమకు కలిసి వస్తుందని భావించారు. పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మకు తోడుగా తాజాగా శంతన్ సింగ్ చేరారు. ఆయన ప్రత్యర్థులపైన ప్రచార వ్యూహాల్లో దిట్టగా పేరుంది. కానీ ఆ ఎంట్రీ ఇప్పుడు పార్టీలో కొత్త సమస్యకు కారణమవుతోంది. అక్కడే టీడీపీ ఒక లాజిక్ మర్చిపోయింది. జగన్ గురించి వీరికి అవగాహన ఉన్నట్లే వీరిచ్చే సలహాలపైన జగన్కు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఇదే కొత్త సమస్యకు కారణమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సమయంలో శంతన్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు పార్టీలో రాబిన్ సింగ్ టీంలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది తాము పనిచేయలేమంటూ బయటకు వెళ్ళిపోతున్నట్లు సమాచారం. అదే సమయంలో పార్టీ అమలు చేయాల్సిన వ్యూహాలు ముందుగానే వైసీపీకి చేరుతున్నాయనే చర్చ ఇప్పుడు అసలు టెన్షన్కు కారణమవుతోంది. ఇలా సమాచారం లీక్ అవుతున్న విషయంపైన రాబిన్ శర్మ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇక టీడీపీలో వ్యూహకర్తల కంటే ముందుగా పనిచేసిన ఐటీడీపీ ఇప్పుడు ఈ వ్యూహకర్తల కారణంగా ఇబ్బందులు పడుతోందని తెలుస్తోంది. పూర్తిగా వారిని పక్కన పెట్టేలా టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. దీనిపైన అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకుని పనిచేస్తున్న తమతో వ్యవహరిస్తున్న తీరుపై ఐటీడీపీ పార్టీ నాయకత్వం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కందుకూరు సభ ప్లానింగ్ అంతా పార్టీ వ్యూహకర్తలు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సభలను వ్యూహకర్తల టీం మార్గదర్శకాల మేరకు పార్టీ శ్రేణులు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం ఏ విధంగా సభలను ప్లాన్ చేశారో ఇప్పుడు చంద్రబాబు సభలకు అదే ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కందుకూరు ఘటనతో ప్రచారం కోసం చేసిన హంగామాలో ఈ ప్రమాదం జరిగిందంటూ వైసీపీకి ఆరోపణలు చేసే అవకాశం దక్కింది. ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తున్న టీం గతంలో వైసీపీ కోసం పనిచేసినదే కావడంతో వీరి వ్యూహాలు ఎలా ఉంటాయనేది సీఎం జగన్కు పూర్తి అవగాహన ఉంది. అంతా ప్రశాంత్ కిషోర్ స్కూల్లో శిక్షణ పొందిన వారే కావడం అందున ఇప్పుడు కూడా జగన్ వద్ద పీకే నుంచి వచ్చిన ఋషి టీం పనిచేస్తోంది. ప్రధానంగా శంతన్ సింగ్ ఎంట్రీ వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాబిన్ శర్మ ఇప్పుడు ఏం చేస్తారు, చంద్రబాబుకి ఎలా నమ్మకం కలిగిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.